స్టార్టింగ్ సైజ్లో నేను ఇట్లాంటి మైకులు కొనమని చెప్పట్లే, ఇది 12,000 రూపాయలు 11,000, ఇది కొనమని చెప్పట్లే, లేకపోతే రోడ్ మైకులు కొనమని చెప్పట్లే 25,000 30,000 పెట్టి. నేను చెప్తున్న జస్ట్ 1,000 రూపాయలలోపు 700 రూపాయలు ఉంది మైక్. లేదు నీకు అది కూడా నీకు నాతో కాదు అని అంటే 300 మైకులు 200 మైకులు కూడా ఉన్నాయి, దాంతో ట్రై చేయండి. కనీసం ఫోన్తోని ఏమవుతుంది అంటే నాయిస్ అనేది ఎక్కువ వస్తుంది, అక్కడెక్కడో ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉంటుంది, దానివల్ల వాయిస్ అనేది రాదు మనకు. వాయిస్ అనేది అవుట్పుట్ కరెక్ట్గా వినప్పుడు వీడియో అనేది చూడబుద్ది కాదు. సో అందుకనే నేను మైక్రోఫోన్ అనేది వాడమంటున్నా. సో ఆ మైక్ పెట్టుకుంటే వాయిస్ అనేది వింటారు, మీరు చెప్పే కంటెంట్, మీరు చెప్పిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది వినాలంటే వాయిస్. సో నెక్స్ట్ కామన్ మిస్టేక్ వచ్చేసి లైటింగ్. సో లైటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అండ్ బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్. సో మీరు మాట్లాడేటప్పుడు కానీ ఇంకెక్కడన్నా చూసేటప్పుడు కానీ వేరే ఒక వ్యూవర్ చూసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ లైటింగ్ చూస్తాడు, లేదంటే బ్యాక్గ్రౌండ్ చూస్తాడు. సో మీరు బయటికి వెళ్ళి మంచిగా ఒక చెట్ల కింద తీసుకొని మంచిగా వీడియో తీసుకున్నారు, ప్రాబ్లమే లేదు, హ్యాపీగా నీట్గా వస్తుంది. ఎంత ఫాల్ట్ కెమెరానైనా సరే నీట్గా వస్తుంది, ఓకేనా? అదే ఇంట్లో తీసుకున్నాం అనుకో, ఇంట్లో తీసుకున్నప్పుడు లైటింగ్ చూసుకోవాలి, ఇక్కడ ట్యూబ్ లైట్ ఉందా లేదా, ఇక్కడ లైట్ ఉందా లేదా, ఆ లైట్ కింద కూర్చొని కరెక్ట్గా ఒక దగ్గర లైట్ వస్తుంది ఒక దగ్గర లైట్, అట్లా కాకుండా కొంచెం లైట్ కరెక్ట్గా వస్తుందా లేదా, లేదంటే కొంచెం రింగ్ లైట్ కానీ అట్లాంటి చిన్నది కొనుక్కొని మీరు పెట్టుకోండి. స్టార్టింగ్ స్టేజ్లో మనం పెట్టుబడులు అనేది ఎక్కడ పెట్టదు, నేనే చెప్తా. స్టార్టింగ్ స్టేజ్లో అసలు పెట్టుబడి అనేదే పెట్టదు. స్టార్టింగ్ స్టేజ్లో సుమా అంటే 1,000 రూపాయలు 2,000 కన్నా మీ పెట్టుబడి అనేది అసలు పెట్టద్దు. లేదు మీరు మంచి గ్రీన్ స్క్రీన్ కొనండి, 300 రూపాయలు పెడితే గ్రీన్ స్క్రీన్ వస్తుంది. సో ఆ క్రోమాకీతోని లేపేశారనుకోండి కైన్ మాస్టర్లా, ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంటాయి, నీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ పెట్టేసుకోవచ్చు. సో మన ఐడియా అనేది ఉండాలి, కొంచెం నేర్చుకోవాలనే తపన ఉంటే ఈ ఆలోచనలు వస్తాయి. ఎట్లా చేయాలి, ఫ్రీగా ఎట్లా చేసుకోవచ్చు, ఫ్రీ అనేది ఎట్లా చేసుకోవచ్చు అనేది కొంచెం ఆలోచిస్తే ఖచ్చితంగా వస్తాయి, తక్కువ బడ్జెట్లోనే 1,000 రూపాయలతోనే అయిపోతుంది. ఆ 1,000 కూడా పెట్టలేము అనుకుంటే ఇంకా మీ ఇష్టం, నేనేం చేయలేను. బట్ ఒకవేళ మీరు మంచిగా పెట్టగలుగుతారంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ సెటప్, కొంచెం స్టూడియో సెటప్ అట్లాంటివి మీరు అంటే ప్లాన్ చేసుకోండి. సో ఈ రోజు వరకు కూడా నేను స్టూడియో సెటప్ అనేది ప్లాన్ చేయలేదు, ఎందుకంటే నా దగ్గర అంత బడ్జెట్ లేదు, ఐ కెనాట్ బేర్. సో నేను నా వల్ల కాదు, ఎందుకంటే అంత సీన్ నాకు లేదు ప్రస్తుతానికైతే, ఓకేనా? సో రాను ఇంకా ఉంటుందో, రాను ఉంటుందో ఏమో, కానీ ఇప్పుడైతే మంచి కళలు ఉన్నాయి. అది తీసుకోవాలి, నాకు ఇది తీసుకోవాలి, మంచి బ్యాక్గ్రౌండ్ సెటప్ చేయించుకోవాలి, నాకు నా స్వతహాగా నా యూట్యూబ్ డబ్బులతోని నాకు వచ్చేది ఏడా, చూస్తున్నా కదా, నాకు వచ్చే వ్యూస్కి, నేను వచ్చే నేను పెట్టే గ్యాప్లకి, వీడియో గ్యాప్లకి, ఈ డిస్టర్బెన్స్ల వల్ల ఎప్పుడే కానీ ఎవడైనా సరే, నేనైనా సరే, ఇంకోడైనా ఎంత పెద్ద యూట్యూబర్ అయినా గ్యాప్లు అనేది ఇవ్వద్దు. సో ఇంకో మిస్టేక్ ఏంటంటే గ్యాప్లు అనేది రావద్దు. వీడియోలు చేసేటప్పుడు ఇవాళ పెడుతున్నావు మళ్ళీ రేపు ఈ టైం పెట్టేసి ఒక టైం మెయింటైన్ చేసుకో, ఆ టైం అస్సలు పెట్టరు. చాలామంది కొత్త యూట్యూబర్లు చేసే మిస్టేక్ చూడండి, టైంకి పెట్టరు, కన్సిస్టెంట్ అంటే రెగ్యులర్గా మెయింటైన్ చేయడం తెలియదు. వారం రోజులు ఆపుతాడు, ఆ వారం రోజులు ఏం చేస్తాడు, ఆ ఒక్క రోజులనే 2-3 వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాడు. అరే నిన్న మొన్న వీడియోలు పోస్ట్ చేయలే కానీ ఒకరోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం పెడతాడు, అంటే వ్యూస్ వచ్చినా రాకపోయినా సంబంధం లేదు, అట్లా ఎప్పుడు చేయదు. సో మీరు ఇవాళ మా పొద్దుగాల 9 గంటలకు పోస్ట్ చేశారు, మళ్ళీ అదే 9 గంటలకు రేపు పొద్దుగాల పోస్ట్ చేయండి, మళ్ళీ అదే రోజు పొద్దుగాలకు పోస్ట్ చేయండి. పోస్ట్ చేస్తున్నాం అంటే ఏ వీడియో పోస్ట్ చేస్తున్నాం, ఎట్లాంటి పోస్ట్ చేస్తున్నాం, ఏ వీడియో పోస్ట్ చేస్తున్నాం, ఎలాంటి గ్రోత్ ఉంది, ఎలాంటి సబ్జెక్ట్ ఇవాళ మంచి సబ్జెక్ట్. సో వీడియో ఎడిటింగ్, ఎడిటింగ్లో మనకు జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే ఏదో సింపుల్గా చేసేస్తూ ఉంటారు. ఎప్పుడే కానీ స్టార్టింగ్లో సింపుల్గా అంటే సరే మీకు వచ్చిన కార్డు చేస్తూ ఉంటారు, థంబ్నెయిల్ అయినా మీరు వచ్చిన కార్డు చేస్తూ ఉంటారు, కానీ ఎన్ని రోజులు అట్లా? చాలామంది చూస్తూ ఉన్నా కొంతమంది అయితే టైటిల్కి ఆ థంబ్నెయిల్కి సంబంధమే ఉండదు, ఏం టైటిల్ పెడతారో ఆ సంబంధం ఉండదు, ఒక ఫాంట్ సంబంధం ఉండదు, ఫాంట్ అంటే ఏంటో తెలియదు, ఆ కలర్ ఏంటంటో తెలియదు, ఆ టెక్స్ట్ ఏందో ఆ టెక్స్ట్కు ఆ టైటిల్కి సంబంధమే ఉండదు, అసలు థంబ్నెయిల్ అంటేనే తెలియదు కొంతమందికి. సో ఈ స్టేజ్ నుంచి మీరు దాటుకోవాలి, ఇదంతా కూడా ఒక నెల రోజులలో మీకు ఇవన్నీ తెలిసిపోవాలి. నేను కొత్త అని మీరు ఎప్పుడు కూడా కొత్త అనుకోవద్దు. ఇంకెన్ని రోజులు అబ్బా కొత్త నేర్చుకుంటే కదా వచ్చేది, నేను కొత్త యూట్యూబర్ని, నేను ఇంకా కొత్త యూట్యూబర్ని అనుకోవద్దు. మనం నాకు కూడా తెలుసుకొని అని చెప్పాలి, వేరే వాళ్ళకి చెప్పాలి. సో ఆ స్థాయికి మీరు రావాలి, కానీ నేను ఇంకా కొత్త యూట్యూబర్ని సంవత్సరం దాకా కూడా అదే పాట పాడితే అట్లా పాడద్దు. సో నేనేమంటున్నానంటే ఏం ఫాంట్ పెడుతున్నావో చూసుకోవాలి, ఒక విజిబుల్ ఫాంట్ ఉందా లేదా, ఒక మంచి బోల్డ్ ఫాంట్ ఉందా లేదా, వేరే వాళ్ళ కళ్ళల్లో చూస్తే మంచిగా అనిపిస్తుందా లేదా. ఒక ఇప్పుడు తెలుగులో తీసుకున్నారు, రామభద్ర ఫాంట్ ఉంటుంది చాలా బాగుంటుంది, శ్రీకృష్ణార్జున అని తెలుగులో ఉంటుంది యూనికోడ్ ఫాంట్, అది కూడా బాగుంటుంది. ఏరియల్ ఫాంట్ ఉంటుంది తెలుగులో, అది ఇంగ్లీష్లో టైమ్స్ ఆఫ్ న్యూ రోమన్ బాగుంటుంది, బెబాస్ న్యూ అని ఫాంట్, ఇలా కొన్ని ఫాంట్లు ఉంటాయి, ఆ ఫాంట్లు చాలా చాలా బాగుంటాయి.
సో ఆ ఫాంట్లు రెగ్యులర్గా యూజ్ చేయండి, సిచ్యువేషన్ బట్టి ఇలా యూజ్ చేసిన కనుక మళ్ళీ రేపు వేరే ఎప్పుడు బోర్ కొట్టకుండా అదే ఫాంట్ కాకుండా కొంచెం ఆ ఫాంట్ కూడా చూసే విజిబుల్గా ఉండాలి, ప్లేస్మెంట్లు అనేది కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన ఫాంట్లని యూజ్ చేసినా, నేను చెప్పిన కలర్లని యూజ్ చేసినా కానీ ఆ ప్లేస్మెంట్ కరెక్ట్గా లేదనుకోండి, వేస్టింగ్. ఇప్పుడు ఇల్లు మంచిగా తీసుకున్నాం, సరైనది రాకపోతే ఏం లాభం, వేస్ట్ కదా. ఇల్లు పెద్ద విల్లా తీసుకున్నాం, సరైన రావాలి, సెల్ఫ్లు కానీ మామూలుగా అంత అరేంజ్మెంట్స్ రావాలి. ఎక్కడ ఏ ప్లేస్లో ఏది పెట్టాలని రాలేదనుకో, ఇష్టమున్న ప్లేస్లో పెడితే ఏమవుతుంది, ఎంత పెద్ద ఇల్లు తీసుకున్నా సతనాది అయిపోతుంది, అంటే బేకార్ అయిపోతుంది. చూసే వాళ్ళకి వేస్ట్, వీళ్ళకి రాదు, మెయింటెనెన్స్ రాదు, వీళ్ళు ఏడు ఉండాలి గానే ఉండాలి అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో అది రావద్దు. సో నేనేమంటున్నానంటే థంబ్నెయిల్లో టెక్స్ట్ ఎక్కువ ఉండొద్దు ఎప్పుడు కూడా. థంబ్నెయిల్ టెక్స్ట్ ఎప్పుడు కూడా చాలా షార్ట్గా స్వీట్గా ఉండాలి, అండ్ టైటిల్ వచ్చేసి చాలా షార్ట్గా ఉండాలి, అండ్ క్లిక్కబుల్గా ఉండాలి, అండ్ కీవర్డ్ ఎప్పుడు కూడా సెర్చబుల్ కంటెంట్ ఉండాలి. ఎవరైనా సెర్చ్ చేస్తే ఖచ్చితంగా సెర్చ్ వచ్చే విధంగా ఉండాలి. సో ఇవన్నీ మిస్టేక్సే, ఇప్పుడు నేను చెప్పిన అన్ని మిస్టేక్, ఇంకా చాలా మిస్టేక్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇవన్నీ ఈ 10 మిస్టేక్స్ మీరు ఎప్పుడు చేయదు, ఒకవేళ చేస్తున్నా కానీ చేయొద్దని చెప్పండి వేరే వాళ్ళకు, ఒకవేళ మీరు చేస్తుంటే సో నెక్స్ట్ టైం నుంచి చేయకుండా ఉండండి, ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్, ఈ 10 మిస్టేక్స్ ఒకవేళ చేస్తే సో మీరు సరి చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే మాత్రం కొంచెం షేర్ చేయండి వేరే వాళ్ళకి. సో ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉంటే వేరే వాళ్ళకి షేర్ చేయండి, చెప్పండి. కొత్త వాళ్ళైతే కొంచెం తెలుసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఇలాగ మంచి మంచి వీడియోస్ కోసం వెయిట్ చేస్తుండండి. అండ్ సో ఎవరికైనా ఆర్గానిక్ వేలో సబ్స్క్రైబర్స్ కానీ ఆర్గానిక్ వేలో వాచ్యం కానీ కావాలనుకుంటే మాత్రం, ఇంకా సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, మా ఛానల్ ఇంకా మానిటైజేషన్ కాలేదంటే కొన్ని వందల మంది చేసిస్తాను సో ఆర్గానిక్ వేలో. సో నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి, ఇక్కడ కనిపిస్తుంది కదా ఇన్స్టాగ్రామ్ కనెక్టింగ్ సీజన్ అనుకుంటాను, సెర్చ్లో నా పేరు వస్తుంది, నా ఫోటో వస్తుంది. సో అక్కడ మీరు మెసేజ్ చేయండి, లేదంటే రీసెంట్ పోస్టులు ఉంటాయి కదా దానికి లైక్ చేసి కనీసం నాకు మాట్లాడండి, ఖచ్చితంగా మీ వెంబడే నేను కనెక్ట్ అవుతాను. సో థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని బొబ్బాయ్ టేక్ కేర్, వందే మాత్రం.